హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక ఓల్డ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పాకం చలువిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఎన్నో మోడర్న్ స్వీట్లు వచ్చినా కూడా పాకం చలువిడి ప్లేస్ అనేది ఎప్పటికీ మారదు. ఇంటికి ఆడపిల్లు వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చేసి పెడుతూ ఉంటారు కదా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా ఒంటికి చలవ చేస్తుంది కూడా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ చాలామందికి తెలియదు కదా. మీకు కూడా తెలియకపోతే ఒక్కసారి ఈ టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో మొత్తం చూసి ప్రయత్నించండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మరి పాకం చలువుడి కోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే అది బియ్యపిండి. బియ్యాన్ని 6 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకున్న తర్వాత మెత్తగా పెట్టించుకున్న పిండి ఇది. ఇది తడారిపోకుండా ఇలాగ మనం నొక్కిపెట్టి ఉంచుకోవాలి. అలాగే బెల్లం. ఈ స్వీట్ మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే టేస్టు బాగుంటుంది. దీంతోపాటే ఉండాల్సింది నెయ్యి. ఎంత మంచి నెయ్యి ఉంటే మనకి పాకం చలువడి అంత టేస్ట్గా వస్తుంది. అలాగే 2 డిఫరెంట్ వెరైటీస్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి. ఇది మనం డైరెక్ట్గా ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకోవడానికి. ఇది గార్నిషింగ్ కోసం. మీకు ఇష్టం ఉంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే మొత్తం ఇలా కట్ చేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక్కడాన్ని పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని దీన్ని కొంచెం కరిగించండి. ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గార్నిషింగ్ కోసం చేసుకున్న ఈ కొబ్బరిని అయితే వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకున్నాం. ఇది కొంచెం కలర్ మారింది కదా, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కడాయిలోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని వేసేసుకుందాం. వీటిని కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇవి కూడా కలర్ మారి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు వీటిని కూడా కడాయిలోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం తీసుకున్న బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. ఇది 1½ కప్ వరకు ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా మనం బౌల్ని అయితే రెడీ చేసుకుందాం. అంటే పాకం చలువుడు తీసుకోవాల్సిన బౌలు. ఇలా ఒక బౌల్ని తీసుకుని ఎక్కడ తడి లేకుండా తుడుచుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని వేసి ఈ నెయ్యి మొత్తాన్ని బాక్స్ అంతటికి పట్టించేయాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం గార్నిషింగ్ కోసం తీసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇలాగా అడ్జస్ట్ చేసేయండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన పెట్టేసి పాకాన్ని ఒకసారి చూద్దాం. దీంట్లో బెల్లం మొత్తం మనకు కరిగిపోయింది. ఇలా స్టవ్ మీద వేరే ఒక కడాయిని పెట్టుకుని మనం కరిగించి పెట్టుకుని పాకాన్ని ఇందులో ఫిల్టర్ చేసేసుకోవాలి. మనకి దగ్గరగా ఉడికింది కదా, ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా కొద్దిగా ప్లేట్లో వాటర్ని పోసుకొని ఒకసారి పాకాన్ని ఇందులో వేసుకోండి. చూడండి, మనకి ఇలా మెత్తగా ముద్దలా అవుతోంది కదా. ఇలా వచ్చింది అంటే మనకి ఇలా జెల్లీలా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, 1 పెద్ద టేబుల్ స్పూన్తో నెయ్యి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యపిండిని యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవడమే. ఇలా ముందు మనం వేసిన పిండి మొత్తం ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన టైము వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మొత్తం పోసేయద్దు. ఇప్పుడు ఇందులో మొత్తం మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. మళ్ళీ మధ్యలో కొద్దిగా నెయ్యి, ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మనకు కొద్దిగా జారుతున్నట్టు వస్తుంది కదా, ఇలా ఉంటే మీరు పిండి వేయడం ఆపేయండి. చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాక్స్లో వేసేసుకోవడమే.
స్పాచులా యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పాచులాతో లెవెల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొద్దిగా నెయ్యిని వేసేసి స్ప్రెడ్ చేసేయండి. ఇలా వేసిన తర్వాత 2 టైమ్స్ ఇలాగా క్యాప్ చేసుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవడమే. ఇది చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి దీన్ని రివర్స్ చేద్దాం. ఇప్పుడు దీని మీద ఇలా ప్లేట్ని బోర్లించి దీన్ని రివర్స్ చేసేద్దాం. చూడండి మనకు చక్కగా వచ్చేసింది. చూసారా మనం గార్నిష్ చేసినవి కూడా ఎంత చక్కగా పట్టాయి. మనకు మోడర్న్ స్వీట్లు ఎన్ని వచ్చినా, పెళ్ళిళ్ళు అయినా, ఇంటికి ఆడపిల్లలు వచ్చినా కూడా మనం చక్కగా ఈ పాకం చెలవిడిని చేసి తప్పకుండా ఇస్తూ ఉంటాం. మరి ఇది చాలామందికి చేయడం తెలియదండి, మీరు కూడా ఆ లిస్టులో ఉంటే ఒకసారి ఈ వీడియో చూసి ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. మీరు ప్రయత్నించిన తర్వాత ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఇది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.